పిఠాపురం నియోజకవర్గంలో పోటాపోటీగా ఇద్దరు దిగుతున్నారు బరిలోకి, గీత గారు కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? అయితే గీత గారికి బాగా ఆడుతుంది, పవన్ గారికి బాగా ఆడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన ఏదో కాపులు మన ఆ ఫీలింగ్ మీద వేస్తారని అనుకుంటున్నారు. గీత గారు కూడా అంతేగా, అది ఇప్పుడు గీత గారి ఏమో పార్టీసంలో వైఎస్ఆర్ గేస్తారు మాకుంది. విషయం ఏంటంటే గీత గారికి వేస్తారు మాకుంది. అంటే కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయండి. ఇప్పుడు మా అంటే గీత గారి గురించి ఏదండి, అక్కడ బ్రాండ్ అండి ప్రాణం. ఇప్పుడు జగన్ గారు గెలిచారు, సైట్లు అని తరాలని బోల్ రకాల పనులు చేశారండి. ఈ ఇప్పుడు మధ్యలో ఎవరైనా చేసిన వాళ్ళు చెప్పండి, అంతకుముందు 5 సంవత్సరాలు ఎవరైనా చేయలేదు కదండి, ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ 10 మంచి పనులు ఉన్నాయండి, దాని మీద 10 రోజులు లబ్బు పొందారండి. అంటే మరుచో రకంగా మారుతారు, నాకైతే పక్కగా ఫ్యాన్ అండి. అయితే గీత గారు అవుతారు అవకాశం మాకు ఉందండి. అంటే ఏ విధంగా అవుతారు, ఏంటో నమ్మకం? అది జగన్ గారి వల్ల అవుతారండి, ఆయన చేసిన మంచి పనుల వల్ల, పథకాల వల్ల అండి. అంటే అందరికీ రావట్లేదు కదా, అందరికీ ఇంకొక అందరికి వస్తుందండి, ప్రతి ఇంటికి పుట్టిందండి. అంటే రాలేదని అనుకుంటున్నారు, అది వచ్చిందో లేదో తెలియలేదండి. అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్ లేదు అంటున్నారు కదా, ఉద్యోగాల అవకాశాలు లేవు, అక్కడ వ్యతిరేకత ఉంది కదా. అవును, చదువుకున్న విషయం అయితే నాకు తెలియదండి. చిన్న మాట ఉందండి, నాకు అమ్మ కూడా వచ్చిందండి, సైట్ లో తల వచ్చిందండి. అండి ఇంకేం కావాలి నాకు, అదే అర్లు నాకు అర్లు నాకు వచ్చిందండి. అంటే కొంతమందిని ఇక్కడే అడిగాము, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండానే రోడ్లు మంచిగా లేవు, అంటే పేదలకు ఏ విధంగా వేస్తారు, అంటే గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుకుండా రోడ్లు సరిగ్గా చక్కగా లేవు అని చెప్పేసి. రోడ్లు ఎందుకు లేదు సార్, బెమ్మనం ఉన్నాయి రోడ్లు ఎక్కడెక్కడ, రోడ్లు లేపడం లేదండి, రోడ్లు డబ్బులు ఎక్కడెక్కడ చేస్తున్నారండి. ఇప్పుడు ఇదే ప్రభుత్వం కొన్ని సిమెంట్ రోడ్లు ఉన్నాయి మాకు, మా సైడ్ సిమెంట్ రోడ్లు వేయారండి. ఏ లేదా ఉంటుందండి, వీళ్ళ జగన్ సైట్లో ఉందండి, బెమ్మనం అభివృద్ధి చేయాలండి. ఇంకా అభివృద్ధి అంటే ఏమంటుందండి, ఇవాళ పనులు అవుతుందండి, అలాగే లోన్లు వస్తున్నాయి, పదిది వస్తుందండి. ఇవాళ ఇంటికి 10 పథకం వారంటీ వరకు వస్తుందండి, అది ఎవరి వల్ల వస్తుందండి, అయ్యా సీఎం వల్ల వస్తుందండి. ఇప్పుడు గతంలోనే టీడీపీ లో మా అమ్మగారు చనిపోయారండి, చనిపోతే సర్టిఫికెట్కి ఇదే పంచాయతీ బోర్డులో నెలలు తిరిగానండి, 3000 రూపాయలు వంత ఇచ్చుకుందండి మా అమ్మగారు సర్టిఫికెట్ ఏమన్నా. తర్వాత 3000 ఇదే వైఎస్ఆర్లో మా అక్క చనిపోయిందండి, అదే సర్టిఫికెట్ ఇంటికి తెచ్చిచ్చారు వారంటీ. మరి మీరు ఉంటుందండి, ఇదిగో ఈ నెంబర్ తిరిగేలా వారంలో తిరిగానండి ఆ సర్టిఫికెట్ గురించి. అయినా రెస్పాన్స్ అవ్వలేదు, 3000 రూపాయలు పంచాయతీ బోర్డులు కడితే సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. ఇదే వైఎస్ఆర్లో మా అక్క చచ్చిపోయిన 3 రోజులు వచ్చిందండి సర్టిఫికెట్. మరి దేని అనుకుంటుంది అండి లబ్బు అంటే, ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారు? నేను ఓటీ ఎలా ఉంటుంది, ఫ్యాన్కి వేస్తానండి. ఆ తర్వాత దైవదినం అండి, నాకేం చెప్పలేం మనం ఎలా ఉంటుంది ఓటింగ్ ఎట్ అన్నది. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఎవరండి? గీత గారు కళ్యాణ్ గారు. ఇప్పుడు అది చెప్పలేండి, మీద సీఎం జగన్ అండి పక్కా అండి. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరికి పోటీ ఉంటాను చెప్తాను కదా నేను. అదే ఎవరికి ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండి? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? నాకైతే గీత గారు వస్తారండి, గీత గారు వస్తారు కన్ఫర్మ్ గా. పోటీ ఇద్దరి మధ్యన నేను గీత గారు బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు అన్ని పనులు చేసింది ఆవిడ, ఇక్కడ ఈడేం చేశాడు, ఈడేం చేయలేదు కదా ఇప్పుడు వచ్చి. మాకు అన్ని పనులు చాలా పనులు చేసింది, మాకు హాస్పిటల్ కట్టించింది, మంచీలకి ఇచ్చింది, అన్నాటికి ఇచ్చింది. చేస్తా తర్వాత అన్ని ఓసారి అయిపోతాయి, ఏంటి ఇతను వచ్చేస్తే ఓనాడు చేసేస్తాడా, వస్తుంది కదా వచ్చాక చేస్తుంది, ఆపేశారు వస్తుంది వచ్చాక చేస్తుంది ఆపేశాం అంతే. గ్యారంటీ డిమాండ్లు చాలా ఉంటాయి, తీరుతారు ఏంటండి, ఎందుకు వచ్చింది చెప్తే మాత్రం తీరుతారేటి. చాలా ఉన్నాయండి, సూరపేటలోకి దారి లేదు, అన్నీ ఉన్నాయి. ఏమి చేస్తారండి, ఏదో వాళ్ళకి అంకిన కాడ చేస్తారు అంతే, ఎవడన్నా అంతే. వచ్చిరాక అన్నీ చేసేస్తామంటారు, వచ్చాక ఏముండదు. మరి ఒక అవకాశం ఇవ్వమంటారు కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇస్తే మన గొడ్లిప్పి తనంటాడు, తన్నించుకోవాలి అంత అవసరమా మనకి గొడ్లిప్పి తన్నించుకోవడం? సీఎం జగన్నే గొడ్లిప్పి రోడ్డు అంటే కొడతాను అంటున్నాడు, మనల్ని ఎందుకు కొట్టలేడు, బంగారులా కొడతాడు అంతేనా ఏ అనుమానమా? అది సరే వర్గంలో ఇద్దరు పొడి చేస్తున్నారు, వైసీపీ నుంచి గీత గారు, మన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరులకి ఎవరు ఓటేసి గెలిపించుకుంటారు ఏంటి, ఎవరు ఆ టైంలో ఎవరికి అంటే వాళ్ళకే అర్థం ఏంటి? ఇక్కడ రాజకీయంలో ఏమని చెప్తారంటే అండి యజమాని, మీరు పిల్లలు, మేము పెద్దోళ్ళు, మేము ఏదన్నా చేసామనుకో వాళ్ళకి వేసామని చెప్పారంటే వీళ్ళకి కోపం అవుతుంది, వీళ్ళకి వేసామని చెప్పంటే వాళ్ళకి కోపం అవుతుంది. అందుచేతనే అంటే మేము సైలెంట్గా ఉండాలి, ఇంకేత మేము డైరెక్ట్గా మేము చెప్పగలిగే శక్తి మాకు ఉండదు. కారణం ఏంటంటే ఇది విషయం ఏంటంటే ఇక రాజకీయం కదా, రాజకీయంలో అంటే కక్షలు కావేశాలు వచ్చేస్తాయి, అందుగురించి డైరెక్ట్గా మేము చెప్పలేము, భయపడతాం. అది అందుగురించి అనే మాట చెప్పకపోవడం కారణం అది. అప్పుడు మీరు వ్యక్తిగతంగా వేస్తారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి ఇంతకుముందు ఎంపీగా చేసినారు ఆవిడ గీత గారు, ఇప్పుడు కొత్తగా ఈయన పెట్టారు కాబట్టి ఒకవేళ ఏమో ఈయనకే అయితే ఇచ్చి ఎంత కాపులు కదా, మరి ఈ కాపు సమాజం కదా, ఒకవేళ అంటే అందరూ కాపులు కాబట్టి కాపులకే వేస్తారు ఎక్కువ.
మరి వర్మగారు ఆయన వేరే కమ్యూనిటీ, వర్మగారు గెలిపించుకున్నారు కదా, ఆయన గెలిపించుకున్నారంటే ఆయన ఓట్లు అడిగి అడగనాకి ఇంత ముందు నేను పోయాను, ఇప్పుడన్నా నన్ను గెలిపించండి అని ఏడితే వేశారు. ఆ ఏడుపుతో ఆయన నెగ్గాడు. మళ్ళీ మళ్ళీ మరి ఆయన టికెట్ ఇస్తే మరి నెగ్గినేమో, మరి ఏం తెలుస్తుంది మరి. అది ఇప్పుడు ఏం జరిగిందండి, కాపులు కదా, కాపులు పైకి చెప్పకపోయినా లోన్ వేస్తుంటారు. అది అంచేతనే అంటే నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వేస్తారేమో అని అనుకుంటున్నాను. నేనంటే అది కదా, నేను చెప్పలేనని చెప్తున్నాం కదా. ఏంటంటే యథార్థం వేస్తాను, ఓటైతే వేస్తాను. ఆ టైంలో ఎవరికి తోస్తే వాళ్ళకే. ఇంచేతంటే డైరెక్ట్ మనం చెప్పలేము. ఇంచేత ఇది రాజకీయం కదండి, నేను ఇంతకుముందు రాజకీయాలు కాదు, ఇప్పుడు రాజకీయాలు అంటే కొట్లాటలు. అంతేగాని మామూలు మంచి షడ్లతో ఉండేది కాదు. ఇంతకుముందు విషయం చెప్తున్నాను, ఆలకించు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వండి అని చెప్పిన జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే 6 మాసాలు తిరిగినా నాకు పెన్షన్ ఇవ్వలేదు. ఏం చెప్పని చెప్పు, 6 మాసాలు తిరిగాను, వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగాను, ఎన్నిసార్లు తిరిగినా పెన్షన్ ఇవ్వలేదు. మరి ఏమనుకోవాలి, జగన్ వచ్చిన తర్వాత ఇచ్చాడు కాదు, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇలాంటివి ఏంటంటే మనం డైరెక్ట్ అవ్వకూడదు. డైరెక్ట్ అయితే మాతో మాకు ఏంటంటే మేము వైసేసం, మేమైనా చెప్పామనుకో మాతోటి విరోధం పెట్టుకుంటారు. అంచేత మేము విరోధం పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడ మీటింగ్ పెట్టారు కదా, అది మా దాంట్లోనే, మా వాడే మా మేనమామ గారు కొడుకే ఆ తలంగాలోడు, అందులో మాకున్న అందులో పెట్టాడు కదా. మా మేనమామ కొడుకు కూడా తెలుగుదేశం తరపునే పోటీ చేశాడు కదా. ఆయన కూడా అడిగాను, ఒరే నా పెన్షన్ ఇప్పించరా అని చెప్పంటే ఆడు కూడా మాట్లాడలేదు, మా నాన్న జిగాడు. అలా ఉంటుంది సరే, ఇద్దరు మధ్య పోటీ ఎలా ఉంటుంది చెప్పండి. పోటీ దెబ్బలు ఉంటుంది. మెజారిటీ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మెజారిటీ అంటే ఏం చెప్తామండి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళేదాకా ఓటు మామూలు ఇంకోటికి పడిపోవచ్చు. ఇప్పుడు మా అక్కయ్య గారు ఉన్నారు, ఓటు పలానా ఓడికి వేద్దామని చెప్పారు, ఓటు పలానా ఓడికి వేద్దామని అనుకున్నారు. ఆ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి పడిపోయింది, అప్పుడు ఏం చేస్తావు. అలా ఉంటుంది. చివరికి చెప్పండి, కళ్యాణ్ గారు, గోవిగీత గారు. నానా నేను డైరెక్ట్ ఎడదీసి చెప్పలేను. ఏం చేయాలంటే ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు. ఏం చేయాలంటే ఇక్కడ అంతా సమాజం అంతా కాపులు ఎక్కువ, ఈ కాపులు ఎక్కువ మీద కాపులకే వేస్తారు కానీ మామూలు పైవాడికి ఎవరికే వేయరు.